మన బాబే గారు నటశేఖర కృష్ణ గారు మరణ వార్త విని చన దుఃఖప్రాంతపోయాం. యావ చలనచిత్రమే కాదు, యావ తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ వారి అభిమానులందరికీ చన దుఃఖప్రాంతం ఉంది. వారు చలనచిత్ర సీమను ఉండగా కృష్ణ గారు ఎన్నో చరిత్రాత్మక చిత్రాలు చేశారు. సాంఘికం, జానపదం, పౌరాణికం మరెన్నో 355 పైగా చిత్రాలు నటిస్తూ ఒక నటుడిగా కాకుండా ఒక నిర్మాతగా, ఒక దర్శకుడిగా, ఒక స్టూడియో అధినేతగా వారు అప్పుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి తర్వాత అఖిని నాగేశ్వర గారి తర్వాత వారు కూడా కృష్ణ గారు పద్మాలయ స్టూడియోస్ని హైదరాబాద్లో స్థాపించి మన తెలుగు చలనచిత్ర సీమను ఇక్కడ ప్రోత్సహించడం వారు కృషి కూడా ఉన్నది. ప్రోత్సహించి మొత్తం మద్రాసు నుంచి ఇక్కడ రావడం, ఎంకరేజ్ చేయడం చలనచిత్ర చాలా బాగా ఉంది. వారు చాలా సేవలు అందించారు చలనచిత్రానికి. వారిది చాలా చల్లటి మనసు, వెన్నెలాంటి మనసు, ఏదైనా ముక్సూటిగా ఫ్రాంక్ మాట్లాడేవారు. వారి కుటుంబానికి, మా కుటుంబం తరఫున వారి పిల్లలందరికీ మా ప్రకట సానుభూతి తెలియజేస్తూ వారు ఎక్కడున్నా సరే వారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి ఆశీస్సులు వారి కుటుంబ సభ్యులందరికీ ఉండాలని ప్రార్థిస్తూ సెలవు తీసుకున్నాను.